మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయిపోయి కూడా వన్ మంత్ కావస్తుంది ఈ పాటికి మీరు మీ కట్ ఆఫ్ చూసుకునే ఉంటారు అంటే కీ పేపర్ చూసి చెక్ చేసుకుని ఉంటారు కదా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూస్తే ఏ ఎడ్యుకేటర్ అయినా సరే ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళు పెట్టే కట్ ఆఫ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ అండ్ ఆ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పెడతారు అది ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందా అంటే ఎగ్జాక్ట్గా అంతే ఉండదు కొంచెం ఒక ఫైవ్ ఎక్కువగానే ఒక ఫైవ్ తక్కువ కానీ కొద్దిగా ఆ లెవెల్లో ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్ ఇంత ఇంకా కరెక్టే అని చెప్పి వాటిని కూడా మీరు నమ్మలేరు మన ఛానల్లో కూడా నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో డ్రాప్ తీసుకోవాలా వద్దా లేదా పార్షల్ డ్రాప్ తీసుకోవాలా కంప్లీట్ డ్రాప్ తీసుకోవాలా అని ఒక కంక్లూజన్కి వచ్చే ముందు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ నీట్టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన మార్క్స్కి ఎంబీబీఎస్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే బీడీఎస్ బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నీట్ ప్రోగ్రామ్స్లో ఉన్నవి అయితే మీకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ కావాలా లేదు అంటే మన మార్క్స్కి వేరే మంచి కోర్స్ ఏది వచ్చినా సరే మనం చేసేస్తామా అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంది ఇన్ కేస్ మీకు కనుక మంచి స్కోర్ వచ్చింది ఆ స్కోర్కి ఎంబీబీఎస్ రాకపోయినా సరే బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ లేదు అంటే బీడీఎస్ వీటికి వచ్చే స్కోప్ ఉంది అని అనుకుంటే మీరు అట్ సైడ్ వెళ్ళిపోవచ్చు కాకపోతే ఖచ్చితంగా నాకు ఎంబీబీఎస్ఏ కావాలి నేను ఎంబీబీఎస్ఏ చేయాలి వేరే ఏది వద్దు అని అనుకుంటే మాత్రం మీరు డ్రాప్ గురించి ఆలోచించండి చాలామంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే వారికి మంచి స్కోర్ వస్తుంది దా ఆ స్కోర్కి వేరే కోర్సెస్ చాలా వస్తాయి కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ అయితేనే బెస్ట్ ఇంకా ఎంబీబీఎస్ తీసుకోవాలి సొసైటల్ ప్రెజర్ వాళ్ళు అనమాట సో ఒకసారి ఆలోచించండి దేర్ ఆర్ వెరీ బెటర్ ఆప్షన్స్ ఎంబీబీఎస్ కాకుండా సేమ్ నీట్లోనే మనకి ఇన్ కేస్ మీకు నిజంగా అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అటు వెళ్ళొచ్చు లేదు నాకు ఎంబీబీఎస్ఏ కావాలి అంటే అప్పుడు డ్రాప్ గురించి ఆలోచించండి ఇక్కడ మనము నీట్ స్టూడెంట్స్ని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేద్దాం ఇందులో మీరే కేటగిరీ అనేది మొత్తం చెప్పాక కామెంట్స్లో చెప్పండి మీరు ఇన్ కేస్ ఇదే మీ ఫస్ట్ అటెంప్ట్ నీట్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీట్ రాయడం ఇదే మీకు ఫస్ట్ టైం అంటే ఇంటర్మీడియట్ అయిపోయి వెంటనే నీట్ రాసేసారనుకోండి మీకు ఎంబీబీఎస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంకా నీట్కి ప్రిపేర్ అవ్వాలి ఎంబీబీఎస్ సాధించాలి అనే మన డ్రీమ్ ఉంటే అప్పుడు మీరు లాంగ్ టర్మ్ తీసుకోండి లేదు మేము ఇది సెకండ్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అంటే ఫస్ట్ డ్రాప్ అనమాట ఆల్రెడీ మనం ఇంటర్ కంప్లీట్ చేసాం ఇంటర్ కంప్లీట్ చేశాక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేసాం లాంగ్ టర్మ్ ఆర్ సెల్ఫ్ స్టడీ ఒక వన్ ఇయర్ మనము నీట్ కోసం ప్రిపేర్ అయ్యాము ఇప్పుడు అంటే నీట్ కోసం ప్రిపేర్ అయ్యా మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ రాసాం అంటే సెకండ్ టైం మనం ఎగ్జామ్ రాసాం టూ అటెంప్స్ ఒక డ్రాప్ అది ఒక వన్ డ్రాప్ ఇయర్ మరి ఇప్పుడు మాకు మళ్ళీ మేము డ్రాప్ తీసుకోవాలా వద్దా అంటే ఐదర్ మీరు పార్షల్ డ్రాప్ అన్న ప్రిఫర్ చేయండి లేదు ఎక్కడ మిస్టేక్ అయింది ఎందుకు మనకి సార్ తక్కువ వచ్చాయి ఏంటి అని ఒకసారి అనాలిసిస్ చేసుకొని మళ్ళీ నేను డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేది ఒకసారి డిసైడ్ అవ్వండి ఇన్ కేస్ మీరు కనుక ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అటెంప్ట్ అయ్యి ఉంటే ఒక్కసారి మీరు చూసుకోండి మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ప్రిపరేషన్లో మిస్టేక్ అవుతుందా లేకపోతే మీకు డిసిప్లిన్ లేక ఇలా అవుతుందా లేదు అంటే ఎగ్జామ్ హాల్లో ఏదైనా మిస్టేక్ జరిగిందా మీరు ఓవర్ ఎగ్జైట్మెంట్తో రాంగ్ ఫీల్ చేసి వచ్చారా లేకపోతే భయంతో లేకపోతే హెల్త్ బాగాలేకనో ఏదో ఎలా ఎక్కడ మిస్టేక్ అయిందనేది ఒకసారి థింక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పార్షల్ డ్రాప్ అంటే ఏంటి డ్రాప్ తీసుకోవడం అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్సల్ డ్రాప్ అంటే మీరు ఆల్రెడీ ఒక డిగ్రీలో జాయిన్ అయ్యి ఆ డిగ్రీ చేస్తున్నారు బిఎస్సి డిగ్రీ సమ్ చేస్తున్నారు అది చేస్తూ మీరు నీట్కి ప్రిపేర్ అవుతున్నారు ఇన్ కేస్ నీట్ క్రాక్ చేస్తే కనుక ఈ డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి మీరు అక్కడ అది కంటిన్యూ చేసేస్తారు ఎంబీబీఎస్ అయితే పార్షల్ డ్రాప్ అని అంటారు అదే కంప్లీట్ డ్రాప్ అని అంటే మీరు కంప్లీట్ వన్ ఇయర్ నీట్ ప్రిపరేషన్ కోసమే పక్కకు పెడితే దాన్ని కంప్లీట్ డ్రాప్ అని అంటారు ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం నీట్ అటెంప్ట్ చేసి ఉంటే మీరైతే ఒక కంప్లీట్ డ్రాప్ని ప్రిఫర్ చేయండి నీట్ ఎగ్జామ్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్ ప్లస్ స్టూడెంట్స్ రిజిస్టర్ అయితే ట్వంటీ త్రీ ల్యాక్ ప్లస్ స్టూడెంట్స్ అటెంప్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ మనకు కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది అంటే దీనికంటూ మీరు డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే మీకు సీట్ వస్తుందన్న ఒక స్కోప్ ఉంటుంది ఇన్ కేస్ మీరు కనుక ఇప్పుడు సెకండ్ టైం అటెంప్ట్ చేశారు ఆల్రెడీ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేశారు అండ్ సెకండ్ టైం అటెంప్ట్ చేశారు అయినా సరే మీకు రాలేదు అంటే ఒక్కసారి మీకు ఎక్కడ మిస్టేక్ అయిందని చూడండి మీ ప్రిపరేషన్లో ఉందా లేదు అంటే ఎక్కడ మీరు బ్యాక్లాగ్స్ వదిలేశారు ఎక్కడ అయింది అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకోండి మరి నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ కన్సిస్టెంట్గా చదవగలుగుతాను ఇంకొక ఛాన్స్ ఇస్తే ఈసారి క్రాక్ చేసేస్తా అనుకుంటే మాత్రం కంప్లీట్ డ్రాప్ తీసుకోండి లేదు నాకు ఈ మోటివేషన్ ఏదైతే ఉందో కొన్ని రోజులే ఉంటుంది ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ నేను నీట్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేను అప్పుడు నాకు వేస్ట్ అయిపోతుంది టైం అని అనుకుంటే కనుక మీరు పార్సల్ డ్రాప్ తీసుకోండి పార్సల్ డ్రాప్ తీసుకొని నీట్కి ప్రిపేర్ అవ్వండి సో దట్ మీరు ఒకవేళ నీట్ క్రాక్ చేయలేకపోయినా సరే ఇక్కడ మీరు ఆల్రెడీ డిగ్రీ చేస్తుంటారు కాబట్టి ఈ డిగ్రీ ఇట్లా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది మీరు కనుక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డ్రాప్ తీసుకొని ఉండుంటే కనుక ఖచ్చితంగా పార్సల్ డ్రాప్ తీసుకోండి ఎందుకు అంటే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మ్యాక్సిమమ్ టూ డ్రాప్స్ ఎనఫ్ అంటే మ్యాక్సిమం టూ టైమ్స్ లాంగ్ టర్మ్ చేస్తే చాలా ఈ నీట్ కోసం మరీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అంటే అన్ని ఇయర్స్ అన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ మనకి కాంపిటీషన్ అనేది పెరుగుతుందనమాట చాలా హై రిస్క్ మీరు కంప్లీట్ డ్రాప్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రెజర్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు రాకపోతే ఏంటి రాకపోతే ఏంటి మళ్ళీ ఇంకో ఇయర్ వేస్ట్ అయిపోయిందని చెప్పేసి చాలా ప్రెజర్ బిల్డ్ అవుతుంది అండ్ చాలా ప్రాబ్లం అయిపోద్ది ఇది మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అటెంప్ట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు పార్షల్ డ్రాప్ తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్సల్ డ్రాప్ తీసుకొని మీరు చదవండి లేదు అంటే మీకు వచ్చే మార్క్స్కి వేరే కోర్సెస్ చాలా ఉన్నాయి విత్ నీట్ మనకి వేరే కోర్సెస్ అంటే బీడీఎస్ బిఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ ఇలా చాలా ఉన్నాయి ఇవి కూడా చాలా మంచి కోర్సెస్ అలా కాకుండా వితౌట్ నీట్ కూడా మనకి ఫిజియోథెరపీ డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ అండ్ చాలా పారామెడికల్ కోర్సెస్ చాలా ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇచ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఈ వీడియో మొత్తం ఏమేమి డిస్కస్ చేసామనేది ఒక చిన్న రిక్యాప్ ఇస్తాను చూడండి మీరు కనుక ఫస్ట్ టైం నీట్ అటెంప్ట్ చేసి ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది అని అనుకుంటే కనుక ఒక కంప్లీట్ డ్రాప్ తీసుకోండి లాంగ్ టర్మ్ అన్నా చేయండి లేదంటే సెల్ఫ్ స్టడీ అన్న చేయండి కంప్లీట్ డ్రాప్ తీసుకొని డెడికేటెడ్గా నీట్కి ప్రిపేర్ అవ్వండి లేదు మేము ఆల్రెడీ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేసాము ఇది మా సెకండ్ అటెంప్ట్ అనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు మీరు కష్టపడగలుగుతారు అని మీకు క్లారిటీ ఉంటే మళ్ళీ కంప్లీట్ డ్రాప్ తీసుకోండి లేదు నీ అన్న చేయలేను అనుకుంటే మాత్రం పార్షల్ డ్రాప్ తీసుకొని నీట్కి ప్రిపేర్ అవ్వండి లేదంటే మనకి నీట్లోనే మనకు వేరే చాలా ఉన్నాయి అందులో మీకు ఏదైనా వస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అటు సైడ్ వెళ్ళిపోవచ్చు మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అటెంప్ట్ అయింటే కనుక ఖచ్చితంగా మీరు పార్సల్ డ్రాపే తీసుకోండి పార్సల్ డ్రాప్ తీసుకొని మీరు నీట్కి ప్రిపేర్ అవ్వండి కంప్లీట్ డ్రాప్ తీసుకుంటే మాత్రం మీకు చాలా ప్రెజర్ ఎక్కువ పోతుంది అండ్ మనకి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కాబట్టి రిస్క్ అయిపోతుంది సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటే డ్రాప్ తీసుకోవాలా తీసుకోకూడదా అని ఇంతకీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసిన నీట్ ఎగ్జామ్ మీ ఫస్ట్ అటెంప్టా లేదా సెకండ్ అటెంప్ట్ లేదా థర్డ్ అటెంప్టా అనేది కామెంట్స్లో చెప్పండి సో మీ పేపర్ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా మనకు వస్తుందా రాదా అని చెప్పేసి మీకు ఇంకా హోప్ ఉంటే కనుక లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి లేదు అంటే ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి ఎందుకు అంటే ఈ నీట్ ప్రిపరేషన్లో స్టార్టింగ్ మంత్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే అంత సీరియస్ ఉండరు ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి సీరియస్గా చదవరు ఈ టైమే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట ఈ టైంలో కనుక మీరు బాగా ఫోకస్ చేసి ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీరు మీ ప్రిపరేషన్ కానిస్తే కనుక మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డ్రాపర్లా కాదు ఎంబీబీఎస్ స్టూడెంట్లా ఉంటారు సో ఇంకా సో మీకు ఇంకేం డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి అండ్ నేను చెప్పాను కదా నీట్లోనే మనకి ఎంబీబీఎస్ కాకుండా బీడిఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ వీటి చాలా ఉన్నాయని చెప్పి వీటన్నిటి గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అవి మిస్ అవ్వద్దంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఇన్ కేస్ మీరు కనుక నీట్కి సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు కావాల్సిన రిసోర్సెస్ గైడెన్స్ రోడ్ మ్యాప్స్ అన్ని నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా ఆ బెల్ ఐకాన్ మీద మీరు యాక్టివేట్ చేయండి సో దట్ నేను ఏం వీడియో పెట్టినా సరే మీకు వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నారో వారికి వీడియోని షేర్ చేయండి